హలో రేటమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ ముచ్చట్లు. ఒక అమెరికన్ మేధావి యొక్క అద్భుతమైన విషాద గాథ. ఈ కథ యూరోప్ లోని స్టూడెంట్ ఏజ్ నుండి మొదలై 1930లలో కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ గా వర్క్ చేసే టైం అది. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ఆపటానికి బాంబును క్రియేట్ చేయాలనుకుని సైంటిస్ట్ టీమ్ ని న్యూ మెక్సికోలో లాస్ అలమోస్ లో యుఎస్ మోస్ట్ సీక్రెట్ ప్రోగ్రామ్ అయిన మ్యాన్ హట్టన్ ప్రాజెక్ట్ కి వెళ్తారు. క్యారెక్టర్ కాస్త అన్ఎక్స్పోజ్డ్ గా ఉన్న కిలియన్ మర్ఫీ తన యాక్టింగ్ తో మనల్ని కట్టపడేస్తాడు. నోలన్ కైబర్డ్, మార్టిన్ జే షెర్విన్ రాసిన అమెరికన్ ప్రొమెథియస్, ది ట్రయంప్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జే రాబర్ట్ ఓపెన్హైమర్ అనే బుక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ఒక అమెరికన్ హీరో అటామిక్ ఏజ్ ని క్రియేట్ చేసి దానివల్ల తన జీవితం బలైన సాడ్ అండ్ ఇన్డెప్త్ స్టోరీని ఈ మూవీలో చూపించారు. వాషింగ్టన్ పాలిటిక్స్ ని ఈ మూవీలో ఓపెన్హైమర్, అతని ఎనిమి అయిన లూయిస్ స్ట్రాస్, యుఎస్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎక్స్ కమాండో మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ ని బేస్ చేసుకుని షూట్ చేశారు. నోలన్ స్క్రీన్ ప్లే టోటల్ గా 1950లలో రెండు యుఎస్ గవర్నమెంట్ ఎంక్వైరీస్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓపెన్హైమర్ లైఫ్ స్టైల్ చూపిస్తూనే ఒక సీరియస్ కోర్ట్ రూమ్ సిచ్యువేషన్ ని చూపిస్తూ ఉంటారు. ఓపెన్హైమర్ కమ్యూనిస్ట్ అని ఫాల్స్ అక్యుజేషన్ తో అతనికి సెక్యూరిటీ క్లియరెన్స్ చేయడానికి ప్యానెల్ చాలా ఆలోచిస్తుంది. మూవీలో మోస్ట్ పార్ట్ ఓపెన్హైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. క్లాస్ట్రోఫోబిక్ గా స్ట్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ని బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారు. స్టార్టింగ్ లో జరిగిన అటామిక్ డిజార్డర్ ని చూపిస్తూ అలా కథను ముందుకు తీసుకెళ్తారు. అలా స్టోరీ ఫామ్ లోకి వస్తుంటే మూవీ డ్యూరేషన్ 3 అవర్స్ కంటే ఎక్కువ ఉన్నట్లు మనకు అనిపించదు. ఓపెన్హైమర్ కాలిఫోర్నియాలో జీన్ టెట్లాక్ అనే ఒక కమ్యూనిస్ట్ అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. ఓపెన్హైమర్ షెల్ఫ్ లో ఉన్న భగవద్గీత పుస్తకాన్ని చూసి దాన్ని చదవమంటుంది టెట్లాక్. ఆ విధంగా లాస్ అలమోస్ లో ట్రినిటీ టెస్ట్ ఎక్స్ప్లోజన్ ని ఓపెన్హైమర్, ఇప్పుడు నేను డెత్ అయ్యాను, ప్రపంచాలను నాశనం చేసేవాడిని అని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు. ఓపెన్హైమర్ వైఫ్ క్యాథరిన్ క్యారెక్టర్ లో ఎమిలీ బ్లంట్ యాక్ట్ చేసింది. మూవీలో కొన్ని క్రూషియల్ సీన్స్ లో ఎమిలీ బాగా ఆకట్టుకుంటుంది. మ్యాట్ డామన్, లెస్లీ గ్రోస్, డౌన్ టు ఎర్త్ ఆర్మీ జనరల్ గా, మ్యాన్ హట్టన్ ప్రాజెక్ట్ హెడ్ గా కెన్నెత్ బ్రనాగ్, భౌతిక శాస్త్రవేత్తగా నీల్స్ బోర్ ఓపెన్హైమర్ కి గురువుగా యాక్ట్ చేశారు. ఈ మూవీ మొత్తం కూడా అటామిక్ బాంబు ని క్రియేట్ చేయడం వల్ల ఓపెన్హైమర్ తనలో తాను ఎలాంటి ఇంటర్నల్ వార్ చేసుకుంటాడో సింబాలిక్ గా చూపించాలని రకరకాల కలర్ గ్రేడింగ్ చేంజెస్ ని చూపిస్తారు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ట్రినిటీ టెస్ట్ కు ముందు రోజు రాత్రి వర్షం కురవడం, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కొంత దూరంలో ఉన్న గుడిసెలో ఓపెన్హైమర్ నేలపై పడుకుని ఉండడం, అతని చుట్టూ కొంతమంది ఉండగా మంటలు వస్తుంటే స్క్రీన్ పై నుండి మంటలు మన వైపే వస్తున్నాయా అనిపిస్తుంది. సౌండ్ ట్రాక్ కట్ చేసి సడన్ గా సైలెన్స్, ఇలాంటి ప్రతి సీన్స్ ఐమాక్స్ ఫార్మాట్ లో చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇంకెందుకు లేట్, వెంటనే మీరు కూడా ఓపెన్హైమర్ మూవీని వాచ్ చేయండి. మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.